ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 29వ తారీఖున ప్రపంచ గుండె దినోత్సవం, వరల్డ్ హార్ట్ డే జరుపుకుంటాం. ఈ సంవత్సరం కూడా ఈ వరల్డ్ హార్ట్ డే సందర్భంగా నసరావుపేటలో 5K వాక్ నిర్వహించడం జరుగుతుంది. ఈ వాక్ ప్రధాన ఉద్దేశం ఏంటంటే గుండె జబ్బుల గురించి అవగాహన కల్పించడం. ఈ గుండె జబ్బులు వరల్డ్ నంబర్ 1 కిల్లర్, అంటే ప్రపంచవ్యాప్తంగా మన జనాభా దాదాపు 700 కోట్ల పైగా ఉంటే దాదాపు 2 కోట్ల పైగా గుండె రక్తనాళాల సంబంధించిన జబ్బులతో చనిపోతున్నారు ప్రతి సంవత్సరం. సో ఈ నంబర్ 1 కిల్లర్ని ప్రివెంట్ చేయాలి. వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ కంటే ప్రివెన్షన్ ఎట్లా ఉంటుంది అని చెప్పి, ప్రివెన్షన్ చేయాలంటే గుండె జబ్బు ఎందుకు వస్తుందో మనకు తెలియాలి. ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి? స్మోకింగ్ చేయటం, బీపీ ఎక్కువగా ఉండటం, షుగర్ ఎక్కువగా ఉండటం, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండటం, ఇవన్నీ కూడా రిస్క్ ఫ్యాక్టర్స్. వీటిని చిన్న వయసులోనే ఐడెంటిఫై చేసి దాన్ని కంట్రోల్ చేసుకున్నట్టయితే ప్రివెంట్ చేయొచ్చు లేదా పోస్ట్ పోన్ చేయొచ్చు. 40లో 30లో చిన్న వయసులో వచ్చి ప్రాణాపాయం కాకుండా 70లు 80లు 90లు వరకు పోస్ట్ పోన్ చేయొచ్చు. అదొకటి. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనం ఈ మధ్య కాలంలో మానసిక ఒత్తిడికి లోనవుతున్నాం. అది కూడా ఈ మధ్య ప్రధాన కారణం శారీరక శ్రమ లేకపోవడం అండ్ నిద్ర తగ్గిపోవడం. నిద్ర స్క్రీన్ టైం పెరిగింది, నిద్ర టైం తగ్గింది. సో దయచేసి మీరందరూ కూడా స్క్రీన్ టైం తగ్గించి నిద్ర టైం పెంచండి, స్క్రీన్ టైం తగ్గించండి, స్లీప్ టైం పెంచండి. ఇది ఒక ప్రధాన ఇది. ఈ సిఎస్ఐ ఏపీ ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద మొత్తంలో నిర్వహించడానికి ప్రధాన కారణం కూడా ఈ గుండె జబ్బుల నివారణకి. ఇంకో స్లోగన్, ఈ వరల్డ్ హార్ట్ డే రోజు మెయిన్ స్లోగన్ ఏంటంటే యూజ్ యువర్ హార్ట్ ఫర్ యాక్షన్, అంటే మీ గుండెని ఉపయోగించండి, అంటే మనస్ఫూర్తిగా యాక్షన్లోకి దిగండి గుండె జబ్బులు నివారించడానికి. మనం మన గుండెని పదిలం చేసుకోవటమే కాకుండా మన కుటుంబ సభ్యులు స్నేహితులకు కూడా ఆరోగ్యకరమైన గుండెని ఎలా కాపాడుకోవాలో తెలియజేయడంతో పాటు ప్రభుత్వాలను కూడా యాక్షన్ తీసుకునేటట్టు, ఈ గుండె జబ్బులు నివారించడానికి ఏం చేయాలో చర్యలు తీసుకునేటట్టు మనం ప్రోత్సహించాలి. దానికి మెయిన్ ఏంటంటే ఒక పిటిషన్ ఉంటుంది, గ్లోబల్ పిటిషన్ ఫర్ వరల్డ్ హార్ట్ డే సందర్భంగా. దాన్ని మనం సైన్ చేస్తే, మన ఇంటర్నెట్లో వరల్డ్ హార్ట్ డే గ్లోబల్ పిటిషన్ అని కొడితే వస్తుంది. దాన్ని మనం సిగ్నేచర్ చేసి పంపిస్తే, పెద్ద మొత్తంలో పంపిస్తే గవర్నమెంట్లు కూడా దీని మీద యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా ఈ సందర్భంగా నేను మన ముఖ్య అతిథి గౌరవ ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు గారికి నేను మనవి ఏం చేసుకుంటున్నానంటే, ఆయన అసెంబ్లీలో ఉన్నప్పుడు కూడా ఇది వరల్డ్ నంబర్ 1 కిల్లరు, దీనికి మనం ఈ రిస్క్